అది అన్నారం అనే గ్రామం అక్కడ కీర్తి బాలు అనే అనాథ పిల్లలు ఉంటారు కీర్తి తల్లిదండ్రులు చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో మరణిస్తారు అప్పట్నుంచి వాళ్ళిద్దరూ అనాథలుగా మిగిలిపోతారు కీర్తికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ కీర్తి బాలు ఇద్దరూ కలిసి పని కోసం ఆ చోట ఈ చోట తిరిగి బాగా అలసిపోతారు అలా రెండు మూడు రోజులు వాళ్ళిద్దరూ పని గురించి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు కావటం వల్ల వాళ్ళకి ఎక్కడా పని దొరకదు దాంతో మూడు రోజులుగా వాళ్ళిద్దరూ పస్తులుంటారు అక్క చాలా ఆకలిగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ఏదో ఒకటి చేసి ఆకలి తీర్చక్క అరే తమ్ముడు మనకు తెలిసిన అన్ని చోట్లలో అడిగి చూశాను ఎక్కడా పని దొరకలేదురా పని దొరికితే మనకి పస్తులుంటే బాగా తప్పుతుంది అక్క పని దొరకపోతే ఏంటి భిక్షమెత్తుకుని బతుకుదాం ఏం మాట్లాడుతున్నావురా అడ్కోడు ఏంటి అయిన ఒంట్లో సత్తు ఉంది కదా ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించాలి అంతేకాని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఏంట్రా నువ్వు నీ ఆత్మాభిమానం నాకు పట్టడం పెట్టగలిగిందా అయినా ఆకలి తీరాలంటే ఆత్మాభిమానాన్ని అంటూ బాలు కీర్తి ఇద్దరూ తిరిగి తిరిగి అలసిపోతారు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటారు అక్కడ పక్కనే ఒక పెద్ద చెత్తకుప్ప ఉంటుంది వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కాసేపటికి ఒక బ్యాకరీ యజమాని వచ్చి అక్కడ పాడైపోయిన ఆహార పదార్థాలన్నిటినీ పారబోసి వెళ్తూ ఉంటాడు కీర్తి బాలు ఇద్దరూ దాన్ని గమనిస్తారు బేకరీ యజమాని అక్కడి నుంచి వెళ్ళగానే కాసేపటికి ఆకలికి తట్టుకోలేక బాలు పరుగు పరుగున చెత్తకుప్ప దగ్గరికి వెళ్తాడు ఎక్కడగ్రా పరుగు పరుగున వెళ్తున్నావు బాగా ఆకలిగా ఉంది ఆ షాప్ అతని ఏదో పారేసి వెళ్ళిపోతున్నాడు అదేంటో చూద్దాం పదక్క చీచీ నువ్వు వెళ్ళు నేను రాను ఆకలితో చచ్చిపోయేదానికన్నా ఏదో ఒకటి తిన్న మేలు కదా అంటూ కీర్తి చెయ్యి పట్టుకుని బాలు చెత్త దగ్గరికి లాక్కుని వెళ్తాడు బాలు అక్కడ పారబోసిన ఆహార పదార్థాల్ని ఆవురావురుమంటూ తింటూ ఉంటాడు కీర్తి దాన్ని చూసి చాలా బాధపడుతుంది ఈ పరిస్థితి ఇలాగే మూడు పాటు కొనసాగుతుంది అలా ఒక మూడు రోజులు గడిచాక నాలుగవ రోజు రోజులాగానే బేకరీ యజమాని చెత్తకుప్ప దగ్గరికి వస్తాడు చెత్తని పారబోసి వెళ్తూ ఉండగా ఏదో శబ్దం విని వెనక్కి తిరిగి చూస్తాడు కీర్తి బాలు ఇద్దరూ అక్కడ పారబోసిన ఆహార పదార్థాల్ని తినటం చూస్తాడు ఆ బేకరీ యజమాని మనసు చలించిపోతుంది వాళ్ళిద్దరితో ఇలా అంటాడు ఎవరమ్మా మీరు చోటాకి గొప్పంటి బిడ్డల్లా ఉన్నారు మీరు చేస్తున్న పని ఏమి బాగోలే తల్లి మేమనాదులమండి ఆకలికి తట్టుకోలేక ఈ పని చేయాల్సి వస్తుంది చాలా చోట్ల పని గురించి అడిగి చూశాను ఎవరు మాకు ఇవ్వట్లేదు అడుక్కోడానికేమో ఆత్మాభిమానం అడ్డొచ్చింది మూడు రోజులుగా ఆకలితో పసులున్న మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు చేసేదేవి లేక రోజు మీరు పారిపోతున్నారు కదా ఆటిని తిని కడుపు నింపుకుంటున్నా మీరేమి దిగులు పడకండి నాతో రండి మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను వద్దు సార్ మా వల్ల మీకు మీకెందుకండి శ్రవ అక్క సార్ పిలుస్తున్నారు కదక్క ఇంది అంటూ ఉంటూనే బాలు ఉన్న పలంగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు దాంతో కీర్తి కంగారు పడిపోతుంది బాలు నోటి వెంట వస్తూ ఉంటాయి కీర్తికి ఆ క్షణంలో ఏం చెయ్యాలో అర్థం కాదు వెంటనే బేకరీ యజమాని కీర్తి బాలుని ఇద్దర్నీ తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు ఏం జరిగింది ఈ పిల్లాడు మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయాడండి నుంచి నురగలు కూడా వస్తున్నాయి మీరు ఇక్కడే ఉండండి నేను చెకప్ చేసి వస్తాను కాసేపటి తర్వాత డాక్టర్ బయటకొస్తాడు వచ్చి ఆ అబ్బాయికి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్తాడు అసలు వీళ్ళు మీకేమవుతారు అని డాక్టర్ అడుగుతారు రోడ్డు మీద అలా కళ్ళుదిరిగి పడిపోతే తీసుకొచ్చానండి వాళ్ళిద్దరూ అనాథలు మా తమ్ముడికి పర్వాలేదండి ఇప్పుడు ఎలా ఉన్నాడు డాక్టర్ కంగారు పడాల్సిన పనేమీ లేదు పాడైపోయిన పదార్థాలు తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది అంతే ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మందులు రాసిస్తాను తప్పకుండా వాడండి అంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు మా దగ్గర తినడానికి తిండి లేదు డాక్టర్ ఇంకా ఈ మందుని ఎలా కొంటాం డాక్టర్ అలా అంటుండగానే బేకరీ యజమాని మందుల చీటీని తీసుకువెళ్లి మందులు తీసుకొచ్చి కీర్తి చేతిలో పెడతాడు తర్వాత ఇలా అంటాడు మీరున్న పరిస్థితుల్లో నాతో రావటమే మంచిది ఉండటానికి నీకు చోటు కూడా లేదు అందుకే నాతో పదండి మీ తమ్ముడికి నయమయ్యే వరకు నా దగ్గర ఉండొచ్చు అని అనగానే కీర్తిక ఏమాత్రం ఆలోచించకుండా బాలుని తీసుకుని బేకరీ యజమానితో పాటు వాళ్ళ ఇంటికెళ్తుంది ఊరికే కూర్చొని తింటే నాకు అసలు నచ్చదండి ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేసి పడతాను చిన్నపిల్లవి నువ్వేం చేస్తావమ్మా ఏం వద్దులే అలాగంటే ఎలాగా అలాగైతే మా బాబుని ఆడించు వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది అలాగే సార్ మీరు వచ్చేంతవరకు బాబుని జాగ్రత్తగా చూసుకుంటాను అలా బేకరీ యజమాని షాప్కి వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చేసరికి వాళ్ళ బాబుని జాగ్రత్తగా చూసుకుంటుంది అలా ఒక రెండు మూడు రోజులు గడుస్తాయి మరునాడు ఉదయం కీర్తి ఆ బేకరీ యజమానితో ఇలా అంటుంది సార్ మేమింక బయలుదేరతామండి ఎక్కడ ఎక్కడుంటారు ఉండటానికి ఇల్లు కూడా లేదు మీకు ఇక్కడే ఉండనమ్మా మీకు భారంగా మారుతాను సరే ఊరికే ఉండక్కర్లేదు గాని నేను పొద్దున్నే వెళ్ళి సాయంత్రం అనగా వస్తాను నా బాబుని చూసుకోవడానికి ఎట్టాగో పని మనిషి కావాలి పని మనిషిని పెట్టి ఆమె బాబుని సరిగ్గా చూసుకుంటుందన్న నమ్మకం లేదు నాకు నువ్వు ఉన్నన్ని రోజులు బాబుని చక్కగా చూసుకున్నావు నువ్వు ఇక్కడే ఉండి బాబుని జాగ్రత్తగా చూసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆలోచించమ్మా అక్క బయట బయటెక్కడికి వెళ్తాం ఇక్కడే ఉందామక్క సార్ చెప్పినట్టుగా బాబుని చూసుకుంటూ ఉంటే మనకి తినడానికి తిండి దొరుకుద్ది నువ్వేం బాధపడకమ్మా అలాగే నీ తమ్ముణ్ణి స్కూల్లో జరిపించే బాధ్యత కూడా నాది సరే సార్ మీరింతగా చెప్తున్నారు కాబట్టి మేమిక్కడే ఉంటాం అంటూ కీర్తి అనగానే కీర్తిని బాలు మా మంచి అక్క అంటూ కౌగిలించుకుంటాడు అప్పటినుంచి బాలు కీర్తి ఇద్దరూ ఆ బేకరీ యజమాని దగ్గరే ఉండిపోతారు తినడానికి తిండి ఉండటానికి చోటు దొరుకుతుంది వాళ్ళిద్దరికీ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీర్తిపాలెం అనే గ్రామంలో శాంతి తన కూతురు కీర్తి కొడుకు బాలుతో నివసిస్తూ ఉంటుంది ఆమె ఇళ్లలో వాడుకునే సామాన్లు అమ్ముతూ తన పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది శాంతి భర్త చనిపోవటంతో ఆ కుటుంబానికి పెద్ద శాపంగా మారుతుంది వాళ్లు ఆ బాధని దిగమింగుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు అలా ఉండగా గ్రామానికి వరదలొస్తాయి ప్రజలందరూ నీటిలో కొట్టుకుపోతూ ఉంటారు అదే వరదల్లో కీర్తి కూడా ఇద్దరూ నీటిలో కొట్టుకుపోతూ ఉంటారు అమ్మ అంటూ కీర్తి కేకలు వేస్తూ ఉంటుంది తల్లి కూడా నీటిలో కొట్టుకుపోతూ ఉంటుంది తన బిడ్డని కాపాడుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తుంది ఇంతలోనే ఆమెకు ఒక పెద్ద బండరాయి తట్టుకుని ఆగిపోతుంది ఆమె చిన్నగా ఆ బండని పట్టుకుని దాని సహాయంతో ఆ బండపై నిలబడి ఆ పిల్లలిద్దరినీ కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆమె ఒక కర్ర సహాయంతో తన బిడ్డని కాపాడుకోవాలి అనుకుంటుంది అక్కడే ఉన్న పెద్ద కర్రం తీసుకుని నీటిలో ఉంచుతుంది పిల్లలు ఈ కర్రని గట్టిగా పట్టుకోండి అని అంటుంది శాంతి ఆ పిల్లలిద్దరూ కర్రని గట్టిగా పట్టుకుంటారు కీర్తి పైకొచ్చేస్తుంది కాని బాలు పైకి వచ్చే సమయానికి కర్ర విరిగిపోతుంది బాలు నీటిలో పడిపోతాడు అయ్యో భగవంతుడా బాలు బాలు అంటూ శాంతి కేకలు వేస్తూ ఉంటుంది ఇక కీర్తి ఒక్క క్షణం కూడా ఏమీ ఆలోచించకుండా అందులోకి దూకేస్తుంది తన తమ్ముడి బాలుని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కీర్తి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ పిల్లలిద్దరూ కూడా దూరంగా కొట్టుకొని వెళ్ళిపోతారు ఇక తల్లి మాత్రం అలా చూస్తూ అక్కడే నిలబడిపోతుంది అయ్యో భగవంతుడా కన్న తల్లినా పిల్లలిద్దరూ కళ్ళ ముందే నీటిలో పోతుంటే ఏమీ చేయలాగేలా నిలబడిపోయాను నా అడ్డం పెట్టుకొని నా బిడ్డలను కాపాడుకోలేకపోయాను అంటూ శాంతి ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది ఆ పిల్లలిద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతారు ఇద్దరూ ఒక ప్రాంతానికి చేరుకుంటారు వాళ్ళిద్దరూ కూడా ఒక చెరువుకి గట్టున పడి ఉంటారు ఇంతలో భార్యాభర్తలు చేపలు పట్టడానికి అక్కడికి వస్తారు ఆ పిల్లలిద్దరినీ చూస్తారు పిల్లలో ఎవరమ్మా మీరు పిల్లలు ఎవరమ్మా మీరు అంటూ పిల్లల్ని లేపుతూ ఉంటుంది ఆమె నీళ్లు బాగా తాగేసినట్టున్నారే అంటూ పొట్టను వత్తుతాడు కీర్తి నీరు మొత్తం బయటకు కక్కుతూ దగ్గుతూ పైకి లేస్తుంది బాలు పైకి లేవకపోవటంతో అతను చనిపోయాడేమో అనుకుంటారు అమ్మా ఈ అబ్బాయి నీకు తమ్ముడా చచ్చిపోయాడమ్మా అని అంటాడు ఆ వ్యక్తి అందుకు కీర్తి ఏడుస్తూ ఉంటుంది బాలు లేరా అరే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఒకసారి లేరా మనం అమ్మని నెత్తుక్కుంటూ వెళ్ళాలి కదా అమ్మ కనపడితే నేను అమ్మకేం చెప్పాలరా అంటూ ఏడుస్తూ ఉంటుంది కీర్తి ఇక భార్యాభర్తలిద్దరూ ఆ పాప మీద జాలి పడుతూ ఉంటారు పాప ఇదిగో అమ్మ డబ్బులు తీసుకో అమ్మా ఎందుకంటే నీకు మేమేమీ చేయలేం అదిగో పడవ చెయ్యాలయ్యింది మాది కూడా ఈ ఊరు కాదమ్మా చచ్చిపోయిన పడవలు కూడా ఎక్కించుకోరు మమ్మల్ని క్షమించమ్మా అంటూ వాళ్ళు బాధగా చెప్తారు ఇంతలోపలే అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ పడవకి వెళ్ళిపోతారు కీర్తి తన తమ్ముడితో ఇలా అంటుంది ఇంతలోనే బాలు కొంచెం కదులుతాడు బాలు బాలు కొంచెం సమయం తర్వాత బాలు పైకి లేస్తాడు కీర్తి బాలును చూసి ఎంతో సంతోషపడుతుంది బాలు కూడా అక్క అంటూ కీర్తిని హత్తుకుంటాడు ఆగిపోయిందిరా నాకు తోడెవ్వరలేరు అమ్మ నువ్వు దూరమైపోయే భయమేసింది అంటూ చాలాసేపు ఏడుస్తుంది ఇక కాసేపటికి నుంచి గ్రామంలోకి వెళ్తారు ఆ దంపతులు ఇచ్చిన డబ్బులతో ఆహారం తింటారు వాళ్ళు వచ్చిపోయే వాళ్లతో ఇలా అడుగుతూ ఉంటారు ఎవరైనా మాకు సహాయం చేయండి మాది కృష్ణాపురం వచ్చి అందరం కొట్టుకుపోయాం మా అమ్మ బతికే ఉంది మమ్మల్ని మా తల్లి దగ్గరికి చేర్చండి అంటూ అందరినీ ప్రాధాయపడుతూ ఉంటారు కానీ ఎవరు కూడా పిల్లల్ని పట్టించుకోరు వాళ్ళు అక్కడే ఉన్న డబ్బులతో తింటారు వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి ఇక చేసేదేమీ లేక భిక్షాటన మొదలు పెడతారు అప్పుడే సంతోష్ అనే వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ చూస్తాడు అసలు వాళ్ళు ఎందుకు భిక్షాటం చేస్తున్నారో తెలుసుకుంటాడు కీర్తి బాలు ఇద్దరూ ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం సంతోష్కి వివరిస్తారు అందుకు సంతోష్ ఇలా అంటాడు సరే కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండండి మీ అమ్మ గురించి నేను కనుక్కుంటాను ఖచ్చితంగా మీ అమ్మని మీ దగ్గరికి చేరుస్తాను మీరెప్పటికీ అనాథలు కాదు అని సంతోష్ ధైర్యం చెప్తాడు పిల్లలిద్దరిని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు చాలా రోజులు ఆ పిల్లలిద్దరూ అక్కడే సంతోషంగా ఉంటారు అతను ఆ పిల్లలిద్దరి ఫోటోలు పెట్టి పిల్లలు ఎక్కడున్నారో అని వివరంగా ప్రచారం చేస్తాడు అలా నెల రోజుల తర్వాత ఆ విషయం తల్లి దగ్గరికి చేరుతుంది తల్లి చాలా సంతోషపడుతుంది దేవుడున్నాడు దేవుడున్నాడు అంటూ పిల్లల దగ్గరికి వస్తుంది శాంతి పిల్లలిద్దరూ ఆమెను చూసి ఎంతగానో సంతోషపడతారు అమ్మ అంటూ పిలుస్తూ కౌగిలించుకుంటారు ఇక పిల్లలు ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం శాంతికి వివరిస్తారు ఇక శాంతి ఏడుస్తూ సంతోషతో ఇలా అంటుంది మీరు నన్ను మేం తీర్చుకోలేమండి మళ్ళీ నా పిల్లల్ని చూస్తానన్న నమ్మకం నాకు లేదు మీరు పుణ్యాత్ములు మమ్మల్ని కలిపారు అంటూ శాంతి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అతను మరేం పర్వాలేదు అని చెప్పి కొంత డబ్బిచ్చి వాళ్ళని ఆదుకుంటాడు ఆమె చాలా సంతోషపడుతుంది ఆ డబ్బులు తీసుకుని ఒక చిన్న వ్యాపారం మొదలు శాంతి పిల్లలిద్దరినీ చదివిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్